జగనన్న తోడు పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 3.70 లక్షల మంది చిరు వ్యాపారుల ఖాతాల్లో 10,000 రూపాయల చొప్పున 370 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చిరు వ్యాపారులకు మేలు చేసే మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలు చూసి జగనన్న తోడు ద్వారా చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నామని తెలిపారు. చిరు వ్యాపారులకు 10,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని పేర్కొన్నారు. గత ఏడాది జగనన్న తోడు ద్వారా 5.35 లక్షల మంది రుణ సౌకర్యం పొందారని సీఎం వైఎస్ జగన్ గుర్తు చేశారు. నిరుపేద చిరు వ్యాపారులు, హస్తకళాకారులు, సాంప్రదాయ చేతి వృత్తుల వారిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఏటా జగనన్న తోడు పథకం కింద వడ్డీ లేకుండా 10,000 రూపాయల చొప్పున రుణాన్ని ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. మీ కష్టాలను నేను చూశాను. మీ బాధను నేను విన్నాను. నాడు చూసిన ప్రతి కష్టం నెరవేరింది. నేడు చిరు వ్యాపారుల ప్రతి బాధ తీరిపోయింది. వడ్డీలతో నడ్డి విరిగే వారి బతుకు చిత్రం మారిపోయింది. జగనన్న తోడు దాదాపుగా 9,05,000 మంది నిరుపేదలకు ఈరోజు రోడ్ల మీద చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్న వీళ్ళందరికీ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గర నుంచి అధిక వడ్డీకి డబ్బులు తీసుకుని బ్యాంకుల నుంచి రుణాలు పుట్టక అవస్థలు పడుతూ అష్ట కష్టాలు పడుతున్న వాళ్ళందరికీ కూడా మంచి చేసే మంచి కార్యక్రమానికి ఈరోజు దేవుడి దయతో శ్రీకారం రెండో దశకు శ్రీకారం చుడతా ఉన్నాం. ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తా ఉంది అంటే వ్యవస్థ అన్నది బ్యాంకులు అన్నది వ్యవస్థ అన్నది పేదవాడికి ఉపయోగపడే పరిస్థితులకి తీసుకొని రాలేకపోతే ప్రభుత్వాలు ఫెయిల్ అయినట్టుగా ఖచ్చితంగా భావించాల్సిన పరిస్థితి. నా 3,600 చిల్లర కిలోమీటర్లు సాగిన పాదయాత్రలో కూడా ఎన్నెన్నో కథలు చూశా. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఒక్కొక్కరికి వడ్డీ భారం 100కు రోజుకు 10 రూపాయలు కట్టే పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని లో వ్యాపారం చేసుకుంటున్న వీళ్ళకు తక్కువ వడ్డీకి వారు వడ్డీ లేకుండా ఉండే రుణాలు దొరుకుతాయా అంటే అటువంటి పరిస్థితే కూడా ఎక్కడా కనిపించని పరిస్థితి. ఇటువంటి వ్యాపారాలకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. ఇటువంటి చిన్న చిన్న వాళ్లకు బ్యాంకుల నుంచి డబ్బులు రాక గత్యంతరం లేని పరిస్థితిలో వాళ్ళు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర అధిక వడ్డీకి తీసుకొని ఆ వడ్డీ భారాన్ని భరిస్తూ 100కు రోజుకు 10 రూపాయల చొప్పున కడుతూ జీవితాన్ని నడుపుతా ఉన్న పరిస్థితులు. ఇవన్నీ చూసిన తర్వాతనే పాదయాత్రలోనే నేను చెప్పడం జరిగింది, వీళ్ళ తలరాతలన్నీ కూడా మార్చే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మారుస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు అదే విషయాన్ని మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఈరోజు ఆ మేనిఫెస్టోలో పెట్టిన ఆ విషయాన్ని సంతృప్తి స్థాయిలో ఈరోజు పూర్తి చేస్తానందుకు చాలా సంతోషంగా ఉంది. గతంలో 5,35,000 మందికి బ్యాంకుల దగ్గర నుంచి ఇదే పథకం ద్వారా ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుంది, ప్రభుత్వమే ఆ డబ్బుకు గ్యారంటీ ఉంటుంది, మీరు డబ్బు ఈ పేదవాళ్ళకి మీరు ఇవ్వండి, ఈ పేదవాళ్ళల్లో కూడా ప్రాంప్ట్గా పే చేసే డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది, ఖచ్చితంగా బ్యాంకులకు కూడా మంచిది, అది ఖచ్చితంగా సహాయం చేయాలి వీళ్ళందరికీ అని చెప్పి చెప్తే 9,05,000 మంది అప్లికేషన్లు పెడితే 5,35,000 మందికి మాత్రమే గతంలో లోన్స్ శాంక్షన్ అయ్యాయి. ప్రభుత్వం వడ్డీ భారం పూర్తిగా భరిస్తానని చెప్పినా కూడా ఆ మిగిలిన 3,70,000 మందికి ఈరోజు బ్యాంకులతో మళ్ళీ మాట్లాడి రోజు ప్రెజర్ పెట్టి
ఆ బ్యాంకుల నుంచి కాకుండా ఆప్కాబు శ్రీనిధి ఇటువంటి బ్యాంకులను కూడా పిక్చర్లలో ఇటువంటి బ్యాంకులను కూడా రంగంలోకి దింపి ఈరోజు ఈ మిగిలిన 370,000 మందికి కూడా పూర్తిగా అప్లికేషన్ పెట్టిన అందరికీ కూడా 905,000 మంది అప్లికేషన్లు పెట్టిన అందరికీ కూడా వెరిఫికేషన్ చేసి అర్హత ఉంది అని చెప్పి తేల్చిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఈరోజు సహాయం చేస్తూ ఈరోజు అడుగులు ముందుకు వేయగలిగాము అని చెప్పి ఈ సందర్భంగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పథకం ద్వారా దాదాపుగా 이 రుణాలు ఎవరికి అందుతున్నాయి ఎవరికి వీళ్ళందరికీ కూడా అర్హులు ఎవరు అని చెప్పి కూడా ఒకసారి గమనించినట్లయితే ఈ రుణాలు ఎవరికి ఇస్తున్నాము అంటే గ్రామాలు పట్టణాలలో సుమారు 10 అడుగులు పొడవు 10 అడుగులు వెడల్పు స్థలంలో లేదా అంతకంటే తక్కువ స్థలంలో శాశ్వత లేదా తాత్కాలిక షాపులు ఏర్పాటు చేసుకున్న వారందరికీ కూడా ఈ పథకంలో అర్హత ఉంటుంది. ఫుట్పాత్ల మీద వీధుల్లో తోపుడు బండ్ల మీద వస్తువులు కూరగాయలు పండ్లు అమ్ముకొని జీవించే వారికి కూడా అర్హత ఉంటుంది. రోడ్ల పక్కనే టిఫిన్ సెంటర్లు నిర్వహించుకునే వారికి కూడా అర్హత ఉంటుంది. గంపలు బుట్టలు బుట్టల్లో వస్తువులు అమ్మే వారితో పాటు సాంప్రదాయ చేతివృత్తుల కళాకారులు ఇత్తడి పని చేసే వాళ్ళు బొబ్బిలి వీణ ఏటి కొప్పాక కొండపల్లి బొమ్మలు తయారు చేసేవాళ్ళు లేస్ వర్కర్స్ కలంకారీ తోలు బొమ్మలు కుమ్మరి తదితర వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వారందరికీ కూడా ఇలాంటి చిరు వ్యాపారులు అందరికీ కూడా ఈ జగనన్న తోడు ద్వారా అందరికీ కూడా 10,000 వడ్డీ లేని రుణాన్ని కూడా అందజేసే కార్యక్రమం వీళ్ళందరికీ కూడా అర్హత ఉంటుంది. ఈ పథకం ద్వారా బ్యాంకుల నుంచి లభించిన లోన్ను వీళ్ళు గడువులోగా సకాలంలో బ్యాంకులకు వీళ్ళు కట్టినట్లయితే ఆ కట్టిన వడ్డీ మొత్తాన్ని నేరుగా ఆ లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. దీనివల్ల ఆ వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో ఆ చిరు వ్యాపారులు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు కూడా డిసిప్లిన్ అనేది కూడా వస్తుంది. వాళ్ళు ఏదైనా రుణం తీసుకుంటే ఆ బ్యాంకులకు సకాలంలో ఆ రుణాలు కట్టాలి అని డిసిప్లిన్ వారిలో కూడా వస్తుంది. అలా సకాలంలో ఎవరైతే ఆ వడ్డీలు ఆ రుణాలు ఏదైతే కడతారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వాళ్ళు కట్టిన వడ్డీ సొమ్ము అంతా కూడా తిరిగి వాళ్ళ ఖాతాల్లోకి లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది. ఆ జమ చేసిన తర్వాత బ్యాంకులు మళ్ళీ ఎంతైతే వాళ్ళు రుణం తిరిగి చెల్లిస్తారో అంతే రుణం మళ్ళీ వాళ్ళందరికీ కూడా తిరిగి వెనక్కి కూడా బ్యాంకులు కూడా ఇస్తారు. ఈ రకంగా ఈ 10,000 రూపాయలు అన్నది రివాల్వింగ్ పద్ధతిలో వీళ్ళెప్పటికీ కూడా వీళ్ళందరికీ కూడా ఈ సొమ్ము అవైలబుల్గా ఉంటుంది. ఇది వీళ్ళ జీవితాలను మార్చడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని సందర్భంగా గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలా రుణం మొత్తం తీరిన తర్వాత మళ్ళీ ఇదే లబ్ధిదారులకు మళ్ళీ వడ్డీ లేని రుణం కూడా పొందే ఈ స్కీమ్లో పొందే విధంగా ఈ స్కీమ్ ఉంది. వారికి బ్యాంకులు మళ్ళీ వడ్డీ లేని రుణాలు కూడా ఇస్తాయి. లబ్ధిదారులకు సున్నా వడ్డీని వర్తింపచేస్తున్న